నీడను చూసి నిరాశ చెందకు దగ్గరలో వెళ్తూరుంటేనే కదా నీడ పడుతుంది ఈ వాస్తవాన్ని గ్రహించి ఆశతో జీవించు ఎందుకంటే నిరాశ చంపుతుంది ఆశ చేస్తుంది నిరాశ అనేది ఓటమికి ముఖద్వారం వంటిది ఎంత తొందరగా అక్కడి నుంచి బయటపడితే అంతే తొందరగా విజయాన్ని సాధించగలుగుతాం ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంతే తీయగా ఉంటుంది ఒకసారి పొరగూరులో ఉన్నటువంటి తన స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్ అటెండ్ అయ్యి రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత చాలా ఆలస్యంగా ఇంటికి బయలుదేరారు రమేష్ వారి కుటుంబం కారులో బయలుదేరారు మార్గంలో వస్తున్నారు తను తన భార్య తన పిల్లలు అందరూ చాలా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుకుంటూ వస్తున్నారు అక్కడ జరిగిన సంఘటనల గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు మాట్లాడుకుంటూ వస్తుండే మార్గంలో సడన్గా ఎదురుగా వస్తుండే కార్ వచ్చేసి కార్ని కొట్టడం జరిగింది ఒక్కసారిగా కారు లేచి పక్కనే ఉండండి లోయలో పడిపోయింది అంతే మొత్తం అంధకారం ఏం జరిగిందో ఎవ్వరికి అర్థండి పరిస్థితి కొంతసేపటికి కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు అర్థమైంది తన భార్యకు బతికి లేదు తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేటటువంటి తన సంతానం కూడా తనకు లేకుండా పోయారు వెన్నుముకకి చాలా దెబ్బ తగిలింది రెండు కాళ్ళు కూడా తెగిపోయి ఉన్నాయి ఆ బాధలో బిగ్గరగా అరుస్తున్నాడు అరిచి అరుపులు వినేవాడు ఎవడు లేడు అక్కడ సహాయం వచ్చేవాడు ఎవడు లేరు రాత్రి మొత్తం గడిచిపోయింది ఎవరు సహాయానికి రాలేదు అక్కడ ఆ వ్యక్తి స్పృహ కూడా కోల్పోయాడు తర్వాత తనకి స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు విషయం ఏంటంటే తనకు భార్య లేదు భార్య చనిపోయి ఉంది తన ఇద్దరు పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు ఒకే ఒక్కడి భూమి మీద తనకంటూ ఎవరు లేని పరిస్థితులు ఉన్నాడు ఇక ఎందుకు బతకాలో అర్థం కానివ్వండి పరిస్థితి చచ్చిపోవాల్సింది అనే పరిస్థితి తను కూడా రెండు కాళ్ళు లేని పరిస్థితి వెన్నుక ఇరిగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు ఏం చేయలేండి అర్థండి పరిస్థితి చచ్చిపోలే ఇంకెందుకు బతకాలి అర్థం కావట్లేదు ఎవరి కోసం అర్థం నుండి పరిస్థితి ఎలా ఆత్మహత్య చేసుకోవాలి ఎలా తను తను చంపేసుకోవాలి అర్థం కానివ్వండి పరిస్థితి హాస్పిటల్లో ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో మరి తన హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది తన కాళ్ళకి ఆపరేషన్ అవుతుంది తను అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు తన భార్యతో ఉండే ఉండి ఎలా మధుర క్షణాలు ఎలా ఉండేవి తన పిల్లలతో ఎలా మాట్లాడాడు ఇంత ప్రేమగా ఉండేవాడు ఇక భవిష్యత్ ఏంటి ఇంత అంధకారంగా ఉంది ఇంకా ఎలాగ చచ్చిపోవడు ఇక్కడ చచ్చిపోవడం అవట్లేదు ఏదో విధంగా నాకు అవకాశం రాగానే నన్ను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని డిసైడ్ చేసుకుంటాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలి హాస్పిటల్లో ఆ అవకాశం లేదు కాబట్టి అదే ఆలోచిస్తున్నాడు ఎలా చనిపోవాలి ఎలా చనిపోవాలి ఇంకా జీవితం మీద ఏమాత్రం ఆశ లేకుండా పోతుంది అలాంటి తరుణంలో తన కాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత తను ఒక రూమ్కి షిఫ్ట్ చేస్తారు తన బెడ్ పక్కన మరొక బెడ్ కూడా ఉంటుంది ఆ పక్కన ఉన్న బెడ్లో ఉన్న వ్యక్తి ఇతన్ని పలకరిస్తాడు ఇతను కాళ్ళు వెనుముకే కాదు కంటికి కట్టు కట్టేసి ఉంటారు కంటి చుప్పు కూడా పోయి ఉంటుంది పక్కన ఉన్నటువంటి పేషెంట్ పలకరిస్తాడు ఎవరు ఏంటి అని చెప్పేసి ఇతను తన బాధ చెప్పుకుంటాడు జరిగిన సంఘటన చెప్తాడు ఇలా ఉంది ఇలా ఉందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు సరే ఇదే రూంలో ఇద్దరు కలిసి పదిహేను రోజుల సమయాన్ని గడుపుతారు ప్రతిరోజు కూడాను పక్కన బెడ్ ఉన్నటువంటి వ్యక్తి పక్కన ఉన్నటువంటి ఆ పేషెంట్ ఇతని చెప్తుంటాడు నా నేను నా బెడ్ పక్కన కిటికీ ఉంది కిటికీలో నుంచి చూస్తుంటే ఎలా ఉందో తెలుసా అని చెప్పేసి అతను చూస్తుంటే అందాలన్నీ కూడా చెప్తుంటాడు బయట పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారు ఇలా ఆడుకుంటున్నారు ప్రజలు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇలా వాహనాలు తిరుగుతున్నాయి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి బయట ఉన్న విషయాలు ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము వివరిస్తూ ఉంటాడు ప్రపంచం ఇలా ఉంది ప్రపంచం ఇంత అందంగా ఉంది ప్రపంచంలో ఇలా జరుగుతుందని చెప్పేసి తను చూసే అందాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఇతనికి ఇతను అన్నీ వింటూ ఉంటాడు ఈ పదిహేను రోజుల సంభాషణలో నెమ్మదిగా ఇతను ఆలోచనలు మారుతూ ఉంటాయి నేను బతకూడతో చచ్చిపోవాలనుకున్న వ్యక్తికి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ప్రపంచము అతను వినే మాట్లాబడి ఆలోచనలు పాజిటివిటీ వస్తూ 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 ఉంటుంది పదిహేను రోజులు గడిచిపోతాయి పదిహేను రోజులు జరిగింది ఏంటంటే కంటి ఆపరేషన్ కోసం ఇతన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ ఓ పోస్ట్ ఆపరేటివ్ వార్డులో పెట్టుకుని మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇదే రూమ్లకి తీసుకొస్తారు అప్పటికి పక్కన ఉన్నటువంటి పేషెంట్ ఉండడు ఏమైపోయాడు అంటే ఎవరు సమాధానం చెప్పడు భవిష్యత్తు అతను డిశ్చార్జ్ అయ్యి అని అనుకుంటాడు కొన్ని రోజుల తర్వాత ఇతని కంటి చూపు వచ్చేస్తుంది కట్లు అయిపోతాయి తను హీలైపోతాడు నడిచేస్తా పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా డిశ్చార్జ్ అయిపోతుంది ఆట సమయంలో రూంలోకి వచ్చేసి మళ్ళీ చూస్తాడు వచ్చి చూస్తే మరి ఈ రూంలో కిటికీ ఉండాలి కదా కిటికీ కనిపించట్లేదేంటి అని సిస్టర్ని అడిగితే ఆ సిస్టర్ అంటారు కిటికీ ఎక్కడదండి కిటికీ లేదు కదా ఇక్కడ అంటాడు నేను ఈ రూమ్లోనే ఉన్నానా అవును ఈ రూమ్లోనే ఉన్నారు నా పక్క బెడ్లో పేషెంట్ ఉన్నాడు కదా అవును ఆ బెడ్ అక్కడే ఉంది అతను ఏమైపోయాడు అంటే అతను చనిపోయాడు ఎలా చనిపోయాడు అతని క్యాన్సర్ ఉంది క్యాన్సర్ వల్ల అతను బాధపడేవాడు మీ పక్కనే ఉన్నాడు కదా దాదాపు రెండు వారాలతో పాటు ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఆపరేషన్ కోసం మిమ్మల్ని తీసుకెళ్లారో పోస్ట్ ఆపరేటివ్ వాళ్ళు ఉన్నప్పుడు అతను చనిపోయాడు ఆ బ్యాడ్ న్యూస్ మీకు ఎందుకు చెప్పాలని చెప్పని మీకు తెలియచేయలేదు మరి ఇక్కడ కిటికీ ఉండాలి కదా కిటికీ లేదు అరే అతను రోజు కిటికీ చూసాడు కిటికల నుంచి నాకు చెప్పేవాడు కదా అంటే అతను నవ్వి అంటారు కిటికీ లేదండి అతను మీకు విషయాలు చెప్పడం అనేక నేను కూడా విన్నాను కిటికీ లేదు కేవలం మీ నిరాశలో ఉన్నటువంటి మీలో ఒక ఆశను చిగిరింప చేయాలని చెప్పేసి ప్రపంచం ఇంత అందంగా ఉంది ప్రపంచంలో ఇంత జరుగుతుంది నువ్వు ఒక్కడివి కాదు నువ్వు ఒంటరి వాడివి కాదు ప్రపంచంలో చాలామంది ఉన్నారు నీ కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది నువ్వు అది చేయాలి ఇది చేయాలని చెప్పి నీలో అనేక రకాల పాజిటివ్ ఆలోచన కల్పించాలని చెప్పేసి నీ అన్ని మాటలు చెప్పాడు అని చెప్పేసి అక్కడ గమనిస్తున్నటువంటి సిస్టర్ సమాధానం చెప్తుంది ఆశ్చర్యపోతాడు చనిపోవాలి అని నిర్ణయించుకున్న నాకు మళ్ళీ బతకాలి అనే విధంగా నాకు మాటలు నేర్పి నా నాలో ఆశను చిగురింపజేసినటువంటి ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోతాడు అంటే ఇక్కడ అన్ని విషయాలు మనం చూసిన తర్వాత మనకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా నువ్వు మాట్లాడే ఒక్క మాట వల్ల బ్రతకాలి అనుకున్న వ్యక్తిని కూడా చనిపోయే విధంగా చేయొచ్చు నువ్వు మాట్లాడే ఒకే ఒక మాట ద్వారా చనిపోయే అనుకు చనిపోవాలనుకున్న వ్యక్తిని కూడా బ్రతికే విధంగా చేయొచ్చు మనం మాట్లాడే మాటలే ఒక వ్యక్తిలో ఆశ నింపుతాయి మనం మాట్లాడే మాటలే ఎదుటి వ్యక్తిని నిరుత్సాహపడే విధంగా చేస్తాయి మనం మాట్లాడేటప్పుడు అది ఇంట్లో ఉన్న పిల్లలతో అయినా కానీ తల్లిదండ్రులతో అయినా కానీ స్నేహితులతో అయినా కానీ పురుగు వారితో అయినా కానీ ఒకరిని ప్రోత్సహించే విధంగా మాట్లాడాలి మన మన ఒక మాట ఎదురు వ్యక్తిలో ధైర్యాన్ని నింపగలుగుతాయి మన మాట ఎదురు వ్యక్తి ఆలోచనలో ప్రాణాన్ని నింపగలుగుతాయి నేను చేయలేను అని ఓడిపోయే వ్యక్తి కూడా నేను చేయగలుగుతాననే విధంగా నీ మాట పనిచేస్తుంది కాబట్టి మనం మన జీవితంలో అయినా కానీ మనం ఒకరి జీవితంలో అయినా కానీ మన మాటలు మన ఆలోచనలు ఆశను నింపే విధంగానే చేయాలి నిరాశ వచ్చే విధంగా చేయకూడదు ఎందుకంటే నిరాశ చంపుతుంది ఆశ చిగురింపు అంటే చనిపోవాలి అనుకునే వ్యక్తి కూడా తిరిగి బతికే విధంగా చేస్తుంది ఆశ కాబట్టి ఒక మనిషిలో ఆశ నింపడం చాలా అవసరం మనం ఆశతో బతకడం కూడా చాలా అవసరం బహుశా నీ జీవితంలో నిన్ను ఓదార్చేవాడు ఎవరూ లేకపోవచ్చు నీలో ఆశ నింపేవాడు ఎవరూ లేకపోవచ్చు నువ్వు ఒంటరి నిజంగా ఉండిపోవచ్చు అయినప్పటికీ నీలో నువ్వే ఆశ నింపుకోగలగాలి నిన్ను నువ్వే ఓదారిపోగలిగి నిన్ను నువ్వే నిలబెట్టుకోగలగాలి జీవితంలో అనేక మనల్ని అనే భుజం తట్టి నిలబెట్టుకోగలగాలి ఎందుకంటే సమాజంలో అనేక మంది తట్టేవారికన్నా నెట్టేవారే ఎక్కువగా ఉన్నారు జీవితంలో అనేక సార్లు మనల్ని మనం నవ్వించుకుంటూ ఉండాలి ఎందుకంటే సమాజంలో అనేక మంది మనం నవ్వించడం కన్నా నవ్వులు పాలు చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు అదేవిధంగా జీవితంలో అనేక సార్లు మనల్ని మనమే ఓదార్చుకోవాలి ఎందుకు అంటే ఈ లోకంలో నుండి చాలామంది నిన్ను ఓదార్చడం కన్నా ఎక్కువగా దిగదార్చే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా నా కోసం నేనున్నానండి ఒక ధైర్యం ఒక ఆశ జీవించే విధంగా చేస్తుంది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో బేసిక్ నీడ్ ఏంటంటే మనీ మంచి పద్ధతిలో సవ్యమైన పద్ధతిలో మన సమయాన్ని మన స్కిల్స్ ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలి మన కుటుంబాన్ని మంచి స్థితిలో మనం ఎలా చూసుకోవాలి ఒకరికి సహాయం చేయాలంటే మనకు కావాల్సింది డబ్బు ఆ డబ్బును ఎలా సంపాదించుకోగలగాలి హౌ టు ఎర్న్ మనీ అనే అద్భుతమైన వర్క్ షాప్ కూడా మీకోసమే ప్లాన్ చేశాను ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆదివారం మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి రెండు గంటల పాటు జరగబోతుంటే ఈ షాప్ ఆన్లైన్లో జరగబోతుంది మీరు మిస్ చేయొద్దు ఎందుకంటే మీరు ఉన్నత స్థితిలో ఉన్నారేమో ఇంకా బెటర్ స్థితికి ఎలా వెళ్ళాలి ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉపయోగించుకోవాలి మీ చుట్టూ ఉన్న అవకాశాలను మీకు తెలియకుండా సమయాన్ని గడిపేస్తున్నారేమో మీకున్న స్కిల్స్ తగ్గట్టుగా మీకున్న టాలెంట్ తగ్గట్టుగా మీకున్న సమయానికి తగ్గట్టుగా డబ్బు ఎలా సంపాదించాలి ఉన్నటువంటి యాక్టివ్ ఇన్కమ్ ఏంటి ప్యాసిటివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి ఈ అన్నిటి విషయాల గురించి అద్భుతమైన వర్క్షాప్ ఇరవై ఏడవ తేదీన ప్లాన్ చేయడం జరిగింది బ్రదర్ షఫీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడ నుంచి మీరు మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు మీ లైఫ్ లో మీరు గొప్ప మోటివేషనల్ స్పీకర్ గా ఎదగాలనుకుంటున్నారా ఎఫెక్టివ్ స్పీకర్ గా మీరు ఎదగాలనుకుంటున్నారా కోట్లాది మంది మిమ్మల్ని అభిమానించే ఒక సెలబ్రిటీగా మీరు ఎదగాలనుకుంటున్నారా మీ కోసమే గోల్డెన్ ఆపర్చునిటీ మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్ ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు ఎదగడం కోసం ఐదు రోజుల వర్క్ షాప్ నేను ప్లాన్ చేశాను హైదరాబాద్ లో స్టార్ హోటల్ అకామిడేషన్ తో పాటు ఎస్ అక్టోబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు తేదీలు మనం కలిసి ఉండబోతున్నాం ఐదు రోజుల వర్క్ షాప్ మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ గా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మార్చే బాధ్యత నాది మీరు నిజంగా ఇంట్రెస్టెడ్గా గా ఉంటే వెంటనే మీరు దీంట్లో సీట్ బుక్ చేసుకోండి ఎస్ నేను మీకు మాటిస్తున్నాను ప్రజలు గుర్తించే విధంగా మీరు మోటివేషనల్ స్పీకర్ గా ఎదుగుతారు ఎదిగే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను దీనికి కావాల్సింది కమిట్మెంట్ కావాలి మీరు వర్క్షాప్ లో అటెండ్ అవ్వండి ఈ ఫైవ్ డేస్ లో నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను ఒక మోటివేషనల్ స్పీకర్గా మిమ్మల్ని తయారు చేస్తాను ఈ అవకాశం కేవలం ఇరవై మందికి మాత్రమే ట్వంటీ మెంబర్స్కి మాత్రమే అలాట్ చేసి ఫుల్ ఫోకస్గా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను ఒక స్పీచ్ని ఎలా తయారు చేసుకోవాలి కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా ప్రజెంట్ చేయాలి ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా గ్రాప్ చేసుకోవాలి ఇవన్నీ విషయాలు కూడా ప్రాక్టికల్ గా నేను మీకు నేర్పించబోతున్నాను ఈ వర్క్ లో రాబోయే కాలంలో గొప్ప స్కోప్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే మోటివేషనల్ మోటివేషనల్ స్పీకర్ స్పీకర్ ఎక్కడ చూసినా కానీ మోటివేషన్ అవసరం ఉంది మార్పు అవసరం ఉంది ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉంది చెప్పేవారి అవసరం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అనుమతి నిజంగా మీరు సీరియస్ గా ఉన్నారా మరి అద్భుతం ఐదు రోజుల వర్క్ షాప్ కోసం మీరు పెట్టుబడిగా పెట్టబోతుంది అంటే కేవలం లక్షల రూపాయలు మాత్రమే అని నేను చెప్పడం లేదు ఎందుకో తెలుసా ఈ ఇప్పుడు నాకు తెలుసు దీనికి ఐదు లక్షల రూపాయలు పే చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఐదు రోజుల వర్క్ షాప్ కోసం ప్లాన్ చేయడం జరిగింది కేవలం రెండున్నర లక్షల రూపాయలకు మాత్రమే అని కూడా నేను చెప్పడం లేదు మీ అందరి కోసం వర్క్ కేవలం కేవలం ఒక లక్ష రూపాయల్లోనే ప్లాన్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం లేదు మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వర్క్ షాప్ ఐదు రోజుల వండర్ఫుల్ వర్క్ షాప్ కేవలం డెబ్బై ఐదు వేల రూపాయలకి ప్లాన్ చేయడం జరిగింది కానీ కానీ అది కూడా తగ్గించి కేవలం సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్లోనే ఈ వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఎస్ ఇంకెందుకు ఆలస్యం ఇంత అద్భుతమైన వర్క్ షాప్ ఇంత తక్కువ ప్లాన్ చేయడం జరిగింది అరవై తొమ్మిది వేల ఆ ఇరవై మందితో పాటు నేను ఐదు రోజుల సమయాన్ని గడిపి మోటివేషనల్ స్పీకర్ గా తీర్చిదిద్దాలని నేను నిర్ణయించుకున్నాను మరి మీరు కూడా నిర్ణయించుకుంటున్నారా ఎస్ వెంటనే నిర్ణయం తీసుకోండి కలుద్దాం వర్క్ షాప్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఆల్ బెస్ట్